ప్రార్థనా శక్తి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, హాస్పిటల్లో ఉన్నప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, భార్యను కోల్పోయినప్పుడు, బిడ్డల్ని కోల్పోయినప్పుడు ఆయన మనకు ఆదరణ కలిగించి ఈ దినాన్ని మనకిచ్చాడంటే ఆయన మహాకృప కనికరమును బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెల్లించుకుంటున్నాం. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన పట్ల చేయాలని ఆయన ప్రణాళికే అయింది. ఆయనతో మనం జీవించాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన చెప్పే మాటలు మనం వినాలని, ఏది ఇష్టమో అడుగు ఇస్తాను అని ఆయన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. నా ప్రియబిడ్డ, ఈ టీవీ దగ్గర కూర్చున్న నువ్వు కూడా ప్రభు సహవాసంలో జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రభుతో ఉండాలని ఉపవాసము, కన్నీరు కాచి ప్రతి దినము ఆయన సన్నిధిలో ఉంటే మనం ఈ దినాన్ని చూడగలిగినాం. ఇంకా ఎక్కువగా ప్రభుతో మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్నాడు. మనం ఆయన సహవాసానికి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ఉందాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీ మెలనైన స్వరముని నాకు వినిపించయ్యా, నీతో సహవాసం కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నానయ్యా, నీతో జీవించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. భయంకరమైన ఈ లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. సాతానుడు మమ్మల్ని భయంకరమైన పరిస్థితులకు నెట్టివేస్తున్నాడయ్యా. మా బిడ్డలకు వివాహం జరగటం లేదయ్యా. మా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము లేదయ్యా. మా భర్తలు మారటం లేదయ్యా. మా భార్యలు చెప్పిన మాట వినటం లేదయ్యా. మా కుటుంబాల్లో సమాధానము లేదయ్యా. ఎంతో భయంకరంగా సాతానుడు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడయ్యా అని మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవుడు ప్రభువా, ఇగో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారో, ఏం వాక్యము మీరు వారితో మాట్లాడతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు నీవయ్యా. నీ సన్నిధిలో ఉంటే మాకు సంపూర్ణ సంతోషం కలుగుతుందని, నీ సన్నిధిలో ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయని, నీ మాటలు వింటుంటే మేము శక్తి గల వారం అవుతామని, మాలో ఉన్న దుర్మార్గత, మాలో నీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ పోవాలని ప్రభువా నీ సన్నిధిలో కూర్చొని ఉన్నామయ్యా. ఈ బిడ్డలు ఇక్కడ కూర్చొని ఉన్నారయ్యా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. కానీ సమస్తం ఎరిగిన దేవుడవయ్యా, నీవు నాయన ఈ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వివాహం కాలేదని బిడ్డల కొరకు తల్లి క్రోధిస్తున్నారయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నాను, పడకలోంచి లేవలేకపోతున్నానని ఏడుస్తున్నాడయ్యా. అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారయ్యా. బిడ్డల ప్రయోజకులు కాలేరని విలపిస్తున్నారయ్యా. అయ్యా, ఒక్కసారి మీ మెల్లనైన స్వరమును వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాం. ఆదరించేవాడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవే మా ఆశ్రయము, మా దుర్గము నీవే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారన్నాడు. నా నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదన్నాడయ్యా దావీదు భక్తుడు. అవును ప్రభువా, ఆకాశమందు నీవున్నావని నీకు మొరపెట్టుకుంటున్నాము నాయన. నీతో సహవాసం చెయ్యాలని, నీతో స్నేహముగా ఉండాలని, నువ్వు మాతో మాట్లాడాలని, మక్కరలన్నీ తీర్చాలని ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము నాయన. మమ్మరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ కష్టముతో నీ సన్నిధిలో కూర్చున్నారో ప్రభువా వారి దుఃఖాన్ని ప్రభువా మార్చమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా, సహాయం చేయవాడు నేనే అన్నావు ప్రభువా. అయా, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మిమ్మల్ని పిలిచానన్నారు ప్రభువా.
మీతో జీవించడానికి ఇష్టపడుతున్నాను అన్నారు ప్రభువా. అయ్యా, మేము మీతో ఉండడానికి, మీలో జీవించడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చి మీరే మహిమ పొందుకనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. వేదనతో కూర్చున్నారా? బాధతో కూర్చున్నారా? తప్పకుండా మీ వేదన బాధ తీర్చగల గొప్ప దేవుడు సమర్థుడు మనతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిమిత్తమే మనల్ని సృజించాడు. ఆయన ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించాడు. కుటుంబం కట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితాలు ఆయనకు అర్పించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకే 1 థెస్సలోనికయులు రాసిన 4:7 అన్నాడు, పరిశుద్ధులొకటికై దేవుడు మన పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదు. మనల్ని పరిశుద్ధంగా జీవించాలని, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండి అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. చూసారా, మనం నిజంగా ఆయన పోలి నడుచుకుంటున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మనము రోమీలకు రాసిన 5:6 అన్నాడు, ఏలేనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు అంటే నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన బిడ్డలుగా, ఆయన పోలికగా మనల్ని సృజించాడు. ఇంకేమన్నా రోమీలకు రాసిన 5:8 అన్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం మన పాప జీవితంలో ఇంకా అబద్ధాలు, మోసము, దొంగతనము, వ్యభిచారము, అక్రమాలు ఇవన్నీ మనం చేస్తుండగా కూడా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరండి మన కొరకు చనిపోయారు? ఎవరండి మనకి ప్రాణం పెట్టారు? ఎవరండి మనల్ని చూస్తున్నారు? ఎవరండి మనకి సహాయం చేస్తున్నారు? మన వేదనతో, బాధలో, దుఃఖంలో ఉంటే ఎవరండి మనల్ని ఆదరించేవాళ్ళు? దేవుడు ఒక్కడే ఆదరించాడు. నా జీవితంలో అయితే దేవుడు ప్రతిదీ ఆయన ఆదరిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ ఉన్నాడు గొప్ప దేవుడు. అందుకే గట్టిగా ఈ దినాన్ని మీకు వాక్యం ప్రకటిస్తున్నాను. ఎందుకో తెలుసా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని బలహీనమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు బలియాగమయ్యాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకుండా ఉండాలి, నేను నశించిపోకుండా ఉండాలని. అందుకే అన్నాడు, కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. హల్లెలూయా. భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది. భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం. వాటిలోంచి తప్పించాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే, ఆయనలో నువ్వు జీవిస్తేనే దేవుడు. అందుకే అన్నాడు, తెస్సలోనికయులు రాసిన 5:9 అన్నాడు, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించలేడు. మనం ఉగ్రతలో నాశనం అయిపోవాలని ఆయన మనల్ని, మన కొరకు ఆయన మరణించలేదు. మనం పాపులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉంటున్నాడు. రాబిడ్డ, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నీకేం అక్కర్లు ఉన్నాయో నేను తీరుస్తాను అని మన దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వేదంతో కన్నీరు కారుస్తున్నావా? అయ్యో, నా బ్రతికింత అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నానే అని రోధిస్తున్నావా? నా ప్రియబిడ్డ, ఏడవకు. తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు, అద్భుతాలు చేయవాడు. రక్షణ పొందడానికే మనల్ని ఆయన పిలిచాడు. ఇంకేమంటాడంటే, ప్రసంగి 7:29 అంటున్నాడు, దేవుడు మానవులను యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను సృజించాను. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులన్నీ మనకి వస్తాయి. మనం చెడు వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, మనకేమొస్తాయండి? వాళ్ళు ఉన్న కోపము, పగ, ద్వేషము, ఈర్ష, చంపేయడము, నాశనం చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ మనకు వస్తాయి. అదే మంచి వాళ్ళతో ఉన్నారనుకోండి, మంచివాడితో స్నేహం చేస్తే
ఒక ఇద్దరు ఉంటేనంట మంచి వాడితో స్నేహం చేస్తే 6 నెలలు వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలన్నీ మనకే వస్తాయట. 6 నెలలు వాడితో స్నేహం చేస్తే వాడు ఎట్లాంటివాడో చెప్పగలరంట అనే ఒక సామెత ఉన్నది. నిజమే, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం మనం? అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు తెలుసు ఆదాము అవ్వ విషయంలో కూడా ఆయనతో ఆయన పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. ఎందుకంటే ఆయన పోలికగా సృజించాడు. ఎందుకో తెలుసా? ఆయనతో ఉండాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గరకు సాయంకాలం వేళ ఆయనతో మాట్లాడాలని, వాళ్ళిద్దరు మాట్లాడమే కాకుండా ఆయన కూడా మాట్లాడాలని, నేను సృజించిన వాళ్ళు ఎట్లున్నారని అన్నీ తినమన్నాడు. కానీ ఒక్కటి మాత్రం చేయొద్దన్నాడు. మనకు అదంతా తెలుసు, అవంతా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏండ్లుగా ఆదామవ్వ గురించి వాక్యం వింటూనే ఉన్నాం, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో మర్చిపోతున్నాం. ప్రార్థన చేయండి, పట్టుదలతో విశ్వాసంతో ఎడతెగక ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. భక్తులందరూ చెప్తున్నారు, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, వాక్యం దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. మన చెవులోకి ఎంతవరకు వెళ్తుంది? మనం ఎంతవరకు జీవిస్తున్నాం? మన ఆయనను ముందట మనం పెట్టుకుంటున్నామా? అయ్యా నువ్వు ఉండయ్యా, ప్లీజ్ అయ్యా నువ్వు ఉండు, నువ్వు ఉండి నాకు సహాయం చేయండి అయ్యా. ఇగో ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందయ్యా, ఈ శ్రమ వచ్చిందయ్యా, ఈ సాతానుడు ఇంట్లో గలిబిలి రేపేస్తున్నాడయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా మీరు రండయ్యా, ప్రతి సాతాన్ని అణగదొక్కేయండి అయ్యా, సాతాను తల చిత కొట్టేయండి అయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థించావా బిడ్డ? మాకు ప్రార్థన చేయమంటారు అమ్మ కష్టం రాగానే. అమ్మ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అమ్మా. ఒక ఆమె ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశాను. అమ్మ దేని కొరకంటే ఆమె ఓ ఫోన్ కొడుతూనే ఉంది, రింగ్ చేస్తూనే ఉన్నది, చేస్తూనే ఆఖరికి నేను ప్రార్థనలు ఉన్నాను, తర్వాత ఫోను నేనే మళ్ళీ చేశాను. అమ్మ నేను ఎప్పటి నుంచి మీకు ప్రార్థన చేస్తున్నానమ్మా, మీరు ఎందుకు ఫోన్ ఎత్తలేరు అన్నది. ఏమమ్మా దేనికమ్మా ప్రార్థనలు ఉన్నాను? ఏం లేదమ్మా, మా ఇంటి పక్కడు గొడవ పెట్టాడమ్మా, గోడ కడతానని గొడవ మేస్త్రి వాళ్ళని పట్టుకొచ్చాడమ్మా, నేను కట్టద్దు అంటున్నాను, ఆయన కడతాను అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి అమ్మా, ఉపవాసం ఉండి మీరు తినకుండా ప్రార్థన చేయండి అమ్మా. నేను ఉపవాసం ఉండాలట, ఆమె గోడ కట్టకుండా నేను చూడాలంట, అట్లుంటుంది. ఎవరికి ఆకలి అయితే వాళ్ళే తినాలి, నేను తింటే మీకేమవుతుందమ్మా అని నేను అన్నాను. అమ్మ మీరు ప్రార్థన చేయండి అయ్యా, కట్టకుండా చేయండి అయ్యా, ఆయనతో మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడితే మీరు ప్రార్థన చేసినా కూడా వింటాడమ్మా. మేము ప్రార్థన చేయడమే కాదు, ఆయనతో సహవాసం ఎవరైతే ఉంటారో నానా అని పిలవగానే నేనున్నాను అంటాడు ఆయన. అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నువ్వు చూడయ్యా అంటే తప్పకుండా ఆయన చూస్తాడు. నా బిడ్డ విషయం ఏంటి, నా కుటుంబం విషయం ఏంటి, నా పరిస్థితుల విషయం ఏంటి, నేను దేవుణ్ణి పెనుగులాడుకుంటాను, అడుగుతాను నానా ప్లీజ్ నానా ప్లీజ్ నానా నాకు సహాయం చేయవా. నేను ఎవరికీ చెప్పను, ఎవరికీ చెప్పను, ఇవి నా కుటుంబానికి కూడా చెప్పను. నేను కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను, దేవుడు వెంటనే జవాబిస్తాడు. కొన్నిసార్లు జవాబు ఇయ్యడు ఆయన, మళ్ళా కనిపెడతాను, మళ్ళా ప్రార్థిస్తాను, మళ్ళా రోధిస్తాను, అయ్యా నువ్వు ఇచ్చేదాకా పట్టుకొని నేను ఆయనను పెనుగులాడతాను. మన ఇంట్లో పిల్లలు చూడండి ఏం చేస్తారు, ఏదైనా వస్తువు ఇవ్వాలనుకోండి, అరే నేను ఈయన పోరా అంటాం కొద్దిసేపు, అన్నక్క వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు వచ్చి మమ్మీ ప్లీజ్ మమ్మీ ముద్దు పెడతారు పిల్లలు, మమ్మీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ఇస్తలేడు మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ బయటకి తీసుకెళ్ళవా, ప్లీజ్ మమ్మీ అవి ఇవ్వా, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని మన చుట్టూ కాళ్ళు ఇవ్వాలి మన పనులు, అరే ఉండ్రా 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 అంటున్నా కూడా పిల్లలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా, మా మమ్మీ తప్పకుండా ఇస్తుంది, తిట్టినా ఇస్తుంది, కొట్టినా ఇస్తుంది, మా డాడీ ఇస్తాడనే విశ్వాసం మా పిల్లల్లోకి ఉన్నది. మనకున్నదా అన్న ప్రియబిడ్డ, ఆయన అంతకంటే గొప్ప దేవుడు మనకు, ఆయన ఇస్తాడు. అందుకే వాళ్ళిద్దరు మంచిగా సహవాసం కలిగి ఉంటే వచ్చింది మూడోది, ఇది నిజమా అనుకుంటూ వచ్చింది. నేటి దినాల్లో అంతే, సాతానుడు అవ్వ దగ్గరికి ఏ రీతిగా ఇచ్చి వచ్చిందో, ఇది నిజమా, దేవుడు చెప్పిన మాట నిజమా, ఆయన అబద్ధం చెప్తున్నాడు అన్నది నమ్మేసింది. నిజమే, నేటి దినాల్లో కూడా అంతే, ప్రతి కుటుంబంలో సాతానుడు ఇది నిజమా, ఇది జరిగిందమ్మా, నిజంగా జరిగిందమ్మా, నువ్వు విను నిజమే ఇట్లా జరిగింది, మీ ఆయన ఇట్లా, మీ భార్య ఇట్లా, నీ బిడ్డలు ఇట్లా
అని వాళ్ళు వచ్చి చెప్పి నీ కుటుంబాన్ని గలిబిలి చేసేస్తున్నారు. ఆయన మాట విననీయకుండా, ఆయన చెప్పిన అడుగు జాడల్లో చేయకుండా, ఆయనను ప్రార్థించనీయకుండా, ఉపవాసం ఉండకుండా ఏం చేస్తుందంటే సాతానుడు గలిబిలి పుట్టిచ్చేస్తున్నాడు మనకి. ఈ కడబరి దినాల్లో అయితే, ఈ అంత్యకాలంలో అయితే భయంకరంగా శ్రమలు శ్రమలు శ్రమలు. మీరు చూడండి టీవీలు ఎంతమంది రోదిస్తూ ఉంటారు, ఏడుస్తుంటారు. మా గుడికి వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అమ్మా ఈ బాధ ఎట్లా పోతుందమ్మా. నేనంటాను ఉపవాసం ఉండు, మొక్కళ్ళుండు, ప్రార్థన చే, తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు అన్నప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో మనం సహవాసం కలిగి ఉండకుండా సాతానుడు మనల్ని విలవిల్లాడించేస్తూ ఉంటాడు. అందుకే మనం దాన్ని ఎదిరించాలంటున్నాడు. ఎందుకంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటే, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుటకు ఆయనకు మనకు వెలుగు సంబంధులు కావాలనని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని దేనికి పిలిచాడంటే, ఆయన మానవుల్ని దేని కొరకంటే ఆయన మహిమ నిమిత్తమే, ఆయన కొరకే, ఆయన పోలికగాని ఉండడానికి కొరకే ఆయన నిన్ను సృజించాడు. నా ప్రిబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? దేవుని సహవాసం కలిగి ఉన్నావా? ఆయన ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము ఆ సాతానుడు వలలేసి చంపేయాలని, దేవునికి దూరంగా ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఉండాలని సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏసయ్య సాతాను తలని ఏం చేశాడు? చితగొట్టేశాడు. ఆ తోకతో బెదిరిస్తాడు అంతేనమ్మా, ఏం చేయలేదు. ఇది నిజమాని ఎన్ని చెప్పినా నువ్వు చెప్పాలి, హే సైతాన నా వెనుకకు పో, ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు, ఎందుకు నాకు కష్టాలు కలిగినాయని, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఈ కష్టాలన్నీ నీకని, ఏ సైతాన ఎందుకు మాట్లాడుతున్నావు? నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మహాగణుడు ఆయన, కరుణా సంపన్నుడై ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి ఆయన రానై ఉన్నాడు. మళ్ళీ ఆయనతో నేను లేవాలి, ఆయనతో ఆ పరలోక రాజ్యానికి నేను వారసురాలు కావాలని నువ్వు చెప్పాలి సాతానికి. సాతాను వలలో చిక్కుపడిపోవద్దు, సాతానికి చెప్పాలి, ఏయ్ నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, నాకెందుకు అనారోగ్యం బాగా కలుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు చాలా అనారోగ్యం కలుగుతుంది, ఇంకా ఏంటి ఇంకా అయిపోతాను, ఇంకా చచ్చిపోతాను లే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మళ్ళీ అనుకుంటాను నాకే, నేను ధైర్యం తెచ్చుకుంటాను, ఏ సైతాన పిరికి ఆత్మ, ఎందుకు నాలో పిరికి ఆత్మ, ఇంకా అయిపోయిందిలే, నీ పని ఇంకా లేదులే, ఇంకా నీ బ్రతికింతలే అని ఎందుకు అంటున్నావు సాతాన? నేను తప్పకుండా బ్రతుకుతాను, ఆయన కొరకు నేను జీవిస్తాను, నాకు ఆరోగ్యం ఆయన ఇస్తాడు, ఈ శరీరానికి ఎన్ని రోగాలు కలిగినా పర్వాలేదు ఆయన అంటున్నాడు. శ్రమలు ఉంటాయి లోకంలో, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. ఆయన అన్నాడు, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండి ఎడల ఏది ఇష్టం అడుగు నీకు ఇస్తానంటున్నాడు నా ప్రియబిడ్డ. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఆయన ఎందుకు కలిగి ఉన్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? ఆయనలో నువ్వు జీవిస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, అపవాదిని ఎదిరించండి అంటున్నాడు, వాడు మీ యుద్ధ నుండి పారిపోవని అంటున్నాడు. ఎదిరిస్తున్నావా? ఏమోనండి బలహీనరాలనండి, నేను బలహీనుండండి, నేను ఎదిరించలేకపోతున్నానని వ్యభిచారంలో పడిపోతున్నావా? నేను ఎదిరించలేనని మోసంలో పడిపోతున్నావా? అపవాది నోట్లో చిక్కుకుపోతున్నావా? నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, అపవాదులు నోట్లోనూ చిక్కుకొనుకుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన పోలికగా నిన్ను సృజించాడు, ఆయనతో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. మనం ఆయన ముఖం చూడలేకపోతున్నాం, ఆయనతో సహవాసం కలిగి ఉండలేకపోతున్నాం, ఆయనలో జీవించలేకపోతున్నాం. ఎందుకంటే
పాపపు లోకంలో మనం జీవిస్తున్నాం కదా, అబద్ధాలు, మోసము, వ్యభిచారము, దొంగతనము, అయిష్టమైన కారణాలన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి ఆ వెలుగును మనం ఎట్లా చూడగలము? మనం చీకటి సంబంధనం అయిపోతున్నాం. ఆయన అంటున్నాడు, చీకటితో నీకు పొత్తు లేదు, వెలుగుతో పొత్తున్నది అంటున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉండాలని ఇష్టపడ. అందుకే అంటున్నాడు ఏమన్నా యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడని నేనే కదా. మన బిడ్డలు ఉన్నారండి, మనం ఈ లోకానికి బిడ్డలను తీసుకొచ్చాం, వాళ్ళకి అవసరమైనవి మనం ఇయ్యమా? తప్పకుండా ఇస్తాము. అట్లా మన దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనకి ఇవ్వడా? ఎందుకు ఇవ్వడా ఆయన? నేను అడుగుతాను, ఎందుకు ఇవ్వవు నానా? నువ్వు ఎందుకు నాకు సహాయం చేయవు నానా అని నేను దేవుణ్ణి అడుగుతాను. నాకు నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తాను నానా? నాకు నువ్వు ఇవ్వాలి, నువ్వు తప్పకుండా నాకు చెయ్యాలి, నేను అడుగుతున్నానయ్యా అని నేను అడిగినప్పుడు నా దేవుడు నాకు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. అందుకే అన్నాడు కొరింథీలకు రాసిన 1:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటున్నాడు. మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం? మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆ భయంకరమైన పరిస్థితుల్లో చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. సాతానికి ఇష్టమే, కానీ ఆయన మనం నశించిపోకుండా ఆయన స్వరక్తమిచ్చి విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలాగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన పోలి నడుచుకోవాలని ఆయన నిన్ను కొన్నాడు. ఎంత సంతోషం కదా. మన కుటుంబంలో మన బిడ్డలు ఉన్నారనుకోండి, అచ్చం తండ్రి పోలికే, అచ్చం తల్లి పోలికే అంటారు. ఆ బుద్ధులను చూడంగానే ఏమిటి, వీడు అచ్చము ఆ నానబుద్ధులే, నానబుద్ధులు అంటారు, అయ్య బుద్ధులే అంటారు, అమ్మ బుద్ధులే అంటారు. మరి మనుషులకి అట్లుంటే మరి ఏసయ్య మనల్ని కొన్నాడు కదమ్మా. ఆయన వెళ్ళలేని రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదా. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడు కదా. ఆయన పోలికగా మనల్ని సృజించాడు కదా. ఆయన లక్షణాలు ఉన్నాయా? నా ప్రియబిడ, ఈరోజు సాయంకాలం వింటున్నా వాక్యం వింటున్నా నా ప్రియబిడ, ఆయన పోలికగా నడుస్తున్నావా? ఆయనలో జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నువ్వు ఎలాగుంటున్నావు? అందుకే అంటున్నాడు 1:3 మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. ఆయన చేయాలి మనము. అందుకే యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యం లేదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా, అబద్ధాలు మాట్లాడతారు, అది అబద్ధాలకి తావిస్తుంది. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ, నువ్వు దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో, అందుకే అంటున్నాడు యోబు అంటున్నాడు 27:5 మరణం వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను, అస్సలు విడువను అంటున్నాడు. యథార్థత మనం జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటుందో సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకే అంటున్నాడు జెఫన్యా గ్రంథం 1:14 ఆయన ఉగ్రత దినమున నీవు దాచబడదేవు. ఆయన ఉగ్రత దినం వస్తున్నది, నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆ ఉగ్రత దినాన్ని నువ్వు దాచిపెడతావు. అప్పుడు ఓ ప్రభు వస్తాడు, ఆ ట్రంపెట్స్ బూరలు ఊతున్నప్పుడు ఓ మహిమా శరీరంతో మన మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో అన్ని శ్రమలేనమ్మా, సంతోషం ఉండదు, బాధలు, దుఃఖము, అవమానము అన్నీ కలుగుతాయి. కానీ ఒక్కటి నిరీక్షణ, నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నా బాధలు తీసివేస్తాడు, నా యేసయ్య నన్ను కాపాడతాడు, నాకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు కలిగినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నన్ను విడిపించే దేవుడు గొప్పవాడు, నన్ను విడిపించే దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయనలో మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకంటున్నాడు రోమీలకు రాసిన 2:5 మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీవే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువా. ఉగ్రతను మనం సమకూర్చుకుందామా?
ఆయన త్వరగా రాని అన్నాడు. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కరువులే, ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా మనుషుల్ని చంపేస్తున్నారు, ఎక్కడ చూసినా వరదలు, ప్రపంచమంతా కొట్లాటలు, గొడవలు, రాజ్యం మీదకి రాజ్యం, రాష్ట్రం మీద భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రభు వస్తాడు బిడ్డ, అప్పుడు నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటే దావిడ నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటాడు. ఆ సహవాసానికి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఉగ్రత దినాన్ని నువ్వు దాచబడాలనుకుంటున్నావా? నువ్వు దాచబడాలంటే ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆ దుర్మార్గతి ఏమైతే ఆయనకు అయిష్టమైనయో, నీ హృదయంలో ఉన్నాయో అవన్నీ తొలగించుకోవాలి. పాపము, వ్యభిచారము, మోసము, అబద్ధాలు, భయంకరమైన క్రియలు నీలో ఉన్నాయేమో, పైకి భక్తి గలదానిగా, భక్తి గలవాడిగా నువ్వు జీవిస్తున్నావేమో, అదంతా వేషధారణ. కానీ ఆయన నీలోకి వచ్చినప్పుడు నా కొరకు మరణించినాడు, నా కొరకు తిరిగి లేచినాడు. మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు. ఎవరు మరణిస్తారు, ఎవరు చేస్తారు? ప్రభు అంటున్నాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 40:10 అంటున్నాడు, ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయండి. ఆయన వస్తున్నాడు, నీకు బహుమతి ఇవ్వాలని నీకు ఇష్టమే కదా. ఎవరైనా గవర్నర్ వచ్చారనుకోండి, నువ్వు పెద్ద కష్టపడి అన్ని చేసి చదువుకుని మొన్న ఆ మధ్యని ఆమె పాపం పిహెచ్డి చేసింది, ఆమె ఎంత కష్టపడి చేసిందో, అవార్డు ఇస్తుంటే, ఆ పిహెచ్డి తీసుకుంటే, డాక్టరేట్ తీసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత సంతోషం ఆమెకు, కష్టంలో బాధలో పనిచేసుకొని, కూలి పని చేసుకుని ఎంతో కష్టపడి చదివింది. ఆమెకు అది ఇస్తుంటే చీరశుభ్రంగా లేదు, చెప్పులు కూడా లేవు, కానీ అవార్డు ఆ బిడ్డకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. నా ప్రియబిడ్డ, అలాంటి అవార్డు నీకు వద్దా? అలాంటిది ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తీసుకొని వస్తున్నాడని, బహుమానం తీసుకొని వచ్చి జీతం తీసుకొని వస్తున్నాడని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20:21 అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, మన దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. హల్లెలూయా. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడదురు. హల్లెలూయా. నువ్వు రక్షించాలని ఆయనకి ఇష్టం, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టం. ఇది నిజమాని సాతానుడు నీ కుటుంబాల్లోకి వచ్చి చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి, ఏ సైతన నా వెనుకకు పో, ఇది నిజం కాదు, అబద్ధమని చెప్పాలి. దేవుడు మాటలు సత్యమైనవి అని చెప్తే అప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, మేలు కలగ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ, దేవునికి సమీపస్తులుగా దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో ఈ వాక్యం వింటున్నా, బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడారయ్యా, ఈ బిడ్డలతో కూడా మాట్లాడి నీ పోలికగా నువ్వు సృజించుకున్నావయ్యా, నీ బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా, నీలా జీవించాలని ఇష్టపడుతున్నారయ్యా. అయ్యా, మేము నీలాగా జీవించి ఇదిగో నువ్వు త్వరగా రానయ్యున్నావయ్యా. ఇగో ఎవరి జీతాన్ని పట్టుకుని వస్తానంటున్నావు, ఇగో మా జీతం మాకు దొరకాలంటే మేము నీతో సహవాసం కలిగి నీలో జీవించి మాలో ఉన్న దుర్మార్గతను అంతటినీ తీసివేసి ప్రభా నీకు మహిమ తెచ్చబెట్టగా మమ్మల్ని వాడుకునమని దీవించి ఆశీర్వదించు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు కొన్ని ఎళ్ళ ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ టీవీ కార్యక్రమానికి తప్పకుండా స్పాన్సర్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. తప్పకుండా మీరు స్పాన్సర్ చేయండి. తప్పకుండా కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. దేవుడు దీవించును కాక. ఆమేన్.